ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండియాలో మిడిల్ ఆఫ్ ద నైట్ విదేశాల్లో మిడిల్ ఆఫ్ ద డే అయినా అర్జెంటుగా షేవ్ కూడా చేసుకోకుండా ప్రాపర్ డ్రెస్ కూడా వేసుకోకుండా అర్జెంటుగా ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్న నా తెలుగు స్టాఫ్ గురుమకృష్ణరాజు గారి ఇంటర్వ్యూ పంపించారు అది ఎంత చీప్ పబ్లిసిటీ కొరకు మన రాష్ట్రాన్ని ముఖ్యంగా హిందువుల్ని క్రైస్తవుల్ని మహమ్మదీల్ని డివైడ్ చేయడానికి ఆయన పూనుకున్నారో చాలా విచిత్రంగా ఉంది నా గురించి అయితే రెండు మూడు మంచి మాటలు చెప్పారు పాలిగారు నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు నేనే ఎంపీ అవుతానన్నారు నేను అయ్యాను కరెక్టే అది ఎలక్షన్ ముందు వచ్చారు సార్ మీరు వన్ వీక్ ఉంటే ఇక్కడ ఎలక్షన్లో ఎలా గెలుస్తారండి నాకు సపోర్ట్ చేయండి అయితే నేను అన్న మీరు ఎంపీ అవుతారు నేను సపోర్ట్ చేస్తున్నాను ఆయన కన్ఫెస్ చేయడం చాలా గ్రేట్ఫుల్నెస్ అది బాగుంది అయితే డెవలప్ చేద్దాం నర్సాపూర్లో మీరు ఎంపీ అయిన తర్వాత పీస్ మిషన్ కొరకు మీరు ఫైట్ చేయండి నేను డెవలప్మెంట్ చేస్తాను ఎయిర్పోర్ట్ కట్టిద్దాం రోడ్లు వేయిద్దాం కంపెనీలు తీసుకొద్దాం నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం బ్రిడ్జ్ ఒకటి ఉండాలి అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు వాళ్ళు బ్రిడ్జ్ కడతానని చెప్తున్నారు పాపం లక్షల మంది ఇబ్బందులు ఉన్నారు వేల మంది వందల మంది చనిపోయారట నాకైతే నంబర్స్ తెలీదు డెవలప్ చేద్దాం ఎడ్యుకేషను హాస్పిటల్సు అన్నీ నర్సాపూర్ని నార్త్ అమెరికాలోకి చేసి చూపిద్దాం ఫైవ్ ఇయర్స్ అని మేము ఎగ్రిమెంట్ అయ్యాం ఆయన నన్ను నా దగ్గరికి రావడం హోటల్లోకి ప్రేయర్ చేయించుకోవడం అనేక మీడియా వాళ్ళు కవర్ చేయడం అంత బాగుంది మరి అది విడిచిపెట్టి డెవలప్మెంట్ విడిచిపెట్టి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు అన్నెసరీ ఫైట్ ఎందుకు వాళ్ళ పార్టీ నాయకుల్ని తిడుతున్నారు ప్రజలను తిడుతున్నారు క్రిస్టియన్స్ ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నారు అసలు బుక్లో రెండు పర్సెంట్ ఉన్నాయి అవన్నెందుకు మీకెందుకండి ఎంత పర్సెంటేజ్ ఉన్నారో అసలు మీకు డెమోక్రసీ అంటే ఏటో తెలుసా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ ఎప్పుడైనా చదివారా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ బేసిక్ ఎడ్యుకేషన్ మీరు ఆల్రెడీ వందల కోట్లు ఖర్చు పెట్టేశానన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్సు నన్ను సపోర్ట్ చేయమన్నారు చేశాను ఎందుకు నాకు టైం లేదు వన్ వీక్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉన్నాను అంతే నామినేషన్ వేసి మీరు నన్ను ఇలా రెచ్చగొడితే నేను వచ్చేస్తాను నేను చెప్ప ట్రంప్ ప్రపంచానికి నేషనల్ థర్డ్ వరల్డ్ వార్ చేయడానికి నార్త్ కొరియాతో సిరియాతో ఇరాన్తో యుద్ధాలు చేస్తున్నాడు ఆయన నేను మీ పీస్ మేకర్ని మీ పీస్ ఫాలోవర్ని అని టూ థౌసండ్ టూ నుంచి నా సిష్యుడ్ నా ఫ్రెండ్ మీకు అందరికి తెలుసు రెండు వేల రెండులో ఆయన ప్లేయర్ రెంట్ చేసుకొని చైర్మన్ ఆఫ్ ద గవర్నర్ రిపబ్లికన్ అసోసియేషన్ మైక్ బై హైదరాబాద్ నాతో వచ్చారు మీ భీమవరం వచ్చారు ఆయన అలాంటిది డెవలప్మెంట్ చేయడం మానేసి ఈయన అమెరికాలో యుద్ధం చేస్తున్నాడు అందుకనే నేను ఇప్పుడు మూడు పనుల్లో చాలా బిజీగా ఉన్నాను చైనాను వీక్ చేయడం అరవై ఒక్క దేశాలు ఆల్రెడీ మనతో జాయిన్ అయ్యాయి మీకు చైనా గురించి ఫిబ్రవరి నుండి చెప్తున్నాను ఈ కరోనా వైరస్ గురించి రెండు ఫీడ్ ద హంగ్రీ దాదాపు పన్నెండు మిలియన్ అంటే ఒక కోటి ఇరవై లక్షల మంది అమెరి అమెరికాలో నా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ద్వారా పోషించాం ప్రపంచమంతటా కొంతమంది వందల మందిని పోషిస్తున్నారు కొంతమంది పది మందిని పోషిస్తున్నారు అలాగే ఈ డిఫీట్ ట్రంప్ అని మంచి బ్లాక్ బస్టర్ బుక్ వన్ టూ వీక్స్లో వీలైతే వన్ వీక్లోనే అమెజాన్ డాట్ కామ్లో మీరు అందరూ కాస్ట్ ఎక్స్పెన్సెస్ కొనుక్కోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా అమ్మరు కనుక నేనైతే ఎప్పుడు ఒక బుక్ అమ్మలే టెన్ రీజన్స్ వై ట్రంప్ షుడ్ బి డిఫీటెడ్ అని బిజీగా ఉన్న నవంబర్ మూడు ఎలక్షన్ల వరకు ఈ మూడు పనుల్లో మీలో అనేకులు నాకు హెల్ప్ చేస్తున్నారు ప్రేయర్ చేస్తున్నారు దయచేసి కో ఈ మీడియా మిత్రుల్లో కొంతమంది చీప్ పబ్లిసిటీ కొరకు ఆయన ఎంటర్టైన్ చేయకండి ఆయన కూడా మార్పు చెంది బీజేపీ నాకున్నారు మీతో ఎవరు బీజేపీ లో లెవెల్లో తప్ప పెద్ద ఆయనతో ఒక ఆయనతో మాట్లాడానండి నేను నిన్న మాట్లాడాను వాళ్ళే మిమ్మల్ని ఎంకరేజ్ చెయ్యచ్చు మీరేదో మేనేజ్ చేసి డబ్బులు ఖర్చు కలిసి ఏదో పబ్లిసిటీ కొరకు నేను నెక్స్ట్ సీఎం అయిపోదాం బీజేపీ తరపుని పగట కళ అలాంటి కళ్ళ కన్నోలు ఇప్పుడు మైకెల్ బ్లూంబర్గ్ నాలుగున్నర లక్షల కోట్లు ఆశ్చర్య అమెరికాలో టూ థౌజండ్ సెవెంటీన్లో రన్ చేయమని రన్ చేయలేదు ఇప్పుడు రన్ చేసి ట్రై చేసాడు లాస్ట్ ఇయర్ మారి ప్రజలకు ఏదో చేస్తానని ఇప్పుడు శాడ్ న్యూస్ మీరు ఇప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు మీ ఊర్లోకే మీరు వెళ్ళలేని పరిస్థితి నా సలహా తీసుకోండి మీరు సారీ చెప్పడం లేకపోతే ఈ సబ్జెక్ట్ మానేయండి ఆ హిందూ భూమి సమ్ముతున్నారని నేను అబ్జెక్ట్ చేశాను ఏ రిలీజన్ని కించపరచకూడదు మరి మీకు నర్సాపూర్లో ఓట్లేసింది ఎవరు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఓట్ వేయలేదా మీరు ఒప్పుకుంటున్నారు కదా మీకు మీరు రాజులకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు నరసాపూర్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు క్రైస్తవు చె పేరు తీసుకొస్తున్నారు చివరికి హిందువులకు కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఎవరో వన్ టూ పర్సెంట్ హిందూస్ తప్పండి ఈ రిలీజియన్ ద్వారా నేను ఎప్పుడెవర కన్వర్ట్ చేశానా నన్ను మా నాన్నగారు తిరుపతి తీసుకెళ్లి పాపనాశనంలో ముంచి శ్రీనివాస్ అని పేరు పెట్టి ఆయన వెంకట్రావు అని పేరు పెట్టించుకున్నాను నేను వ్యతిరేకను కాను అందరు శాంతి కోరుకునేవాడిని రెండు వందల దేశాల శాంతి కోరుకున్న ఇప్పుడు బిజీగా ఉన్నాను అది నేనే ఎంపీ అయి ఉంటే ముందు వచ్చి ఎలక్షన్లో మీకులా రెండు మూడు సంవత్సరాలు కష్టపడి ఉంటే ప్రజలు నాకే ఓటేద్దురు ఆ డెవలప్మెంట్ చేసి చూపిద్దును మీరు చెయ్యరు నన్ను చేయనివ్వలేదు మరి నేను ఖాళీగా ఉండేది ఏంటని కనీసం ప్రపంచ శాంతి కొరకు మన ఇండియాని చైనా వీక్ చేస్తుందని ఫైట్ చేసి పెద్దవాళ్ళతో మాట్లాడి ఓపెన్ వారి థ్రెటన్ ప్రపంచమంతటా మెసేజ్లు పంపించి వైస్ కంపెనీ లాంటి వారు నాకు సపోర్ట్ చేస్తున్నారు అమెరికాలో పెద్ద కంపెనీస్ ఫాక్స్ ఎన్ఎన్ వీళ్ళంతా నా వీడియోస్ సంతకాలు పెట్టించి ఎంతో సపోర్ట్ చేశారు చివరికి ట్రంప్ కూడా ఆ విషయంలో ఎస్ చైనా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కరోనా వైరస్ అని ఇస్ వర్క్ టుగెదర్ ప్రమోట్ పీస్ ఈక్వాలిటీ జస్టిస్ ఫర్ ఆల్ హెల్ప్ ద పూర్ తిండి లేని వాళ్ళకి తిండి పెట్టండి బట్టలేని వాళ్ళకి బట్ట పెట్టండి హాస్పిటల్ కట్టించండి మీకు చేతనాకపోతే రిజైన్ చే నన్ను అవ డిస్క్వాలిఫై చేస్తాడు మీరు ఇలా కంటిన్యూ అయితే డిస్క్వాలిఫై అయి తీరుతారు గుర్తించుకోండి పదహారు కట్టలు చేయించాను ఒక సినిమాలో ఆర్జీవిది నా పేరు తీసేసాను నా సాంగ్ తీసేసాను చేయించానా లేదా ఎవడైనా చేయించగలిగాడా అంత చిన్నోడినైనా విడిచిపెట్టలా ప్రెసిడెంట్ల ప్రైమ్ మినిస్టర్ను విడిచిపెట్టను పీస్ అండ్ జస్టిస్ అండ్ డెవలప్మెంట్ అని నేను బీజేపీకి మోదీ గారికి సపోర్ట్ చేశాను వాళ్ళు దాన్ని విడిచిపెట్టి రిలీజియస్ కన్వర్షన్ యాంటై బిల్ రాష్ట్రంలో తీసుకొచ్చి క్రిస్టియన్స్కి హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఫైట్ పెడతానంటే ఐ విల్ నాట్ స్పేర్ ఎనీ పార్టీ ఎనీ బాడీ ప్రజల మీరు ప్రార్థించండి ప్రార్థించేవారు హెల్ప్ చేయండి ఈ కరోనా వైరస్ పెరుగుతుందని అనేక సార్లు చెప్పాను పట్టించుకున్నారా మీరే ఇప్పుడు టేక్ కేర్ ప్రజల్లో ఉన్నప్పుడు మాస్ మాస్క్ పెట్టుకోండి సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇతరులకు హెల్ప్ చేయండి మేము ఎలా చేస్తున్నామో మీరు కూడా చేయండి మన ఎఫ్సిఆర్యాలు దేవుని కృపలో రెస్టోర్ అవ్వాలని మోదీ గారికి లెటర్ ఇచ్చి అవ్వలే అది అయి ఉంటే ప్రతి గ్రామంలో ఇంతకుముందు ఎట్లా సపోర్ట్ చేశానో అలా సపోర్ట్ చేసి కరోనా ద్వారా వచ్చిన వాళ్ళకి వేలు కోట్లు ఇస్తానని అని చెప్పాను వాళ్ళు ఎఫ్సీఆర్ఏ ఎప్పుడు చేస్తారు ముఖ్యమంత్రులు మనల్ని హోస్ట్ చేయాల ఇంకా ఇంతవరకు నాకు రెస్పాండ్ రాలా లేకపోతే నా రాష్ట్రం నా ప్రజలు నా దేశమే నాకు ముఖ్యం ఇక్కడ ఉన్నా విదేశాల్లో ఉన్నా యూస్ఫుల్గా ఉండి చైనాతో ఫైట్ చేస్తున్నా పెద్ద మినిస్టర్లతో మాట్లాడుతున్నా బోత్ సైడ్ స్పీచ్ నిగోసియేట్ చేస్తున్నా ఎందుకు చెప్పుకోడు నా బుక్ ట్రంప్ని డిఫీట్ చేసిన తర్వాత మరల నేను వస్తా గాడ్ బ్లెస్ యూ ఆ బుక్ కొరకు వెయిట్ చేయండి మీరందరూ వీలైతే అమెజాన్ డాట్ కామ్లో ఆ బుక్ కొరకు నేను మాటలు మాట్లాడతాను యూ కెన్ పర్చేజ్ అట్ ద మా మినిమం ప్రైస్ నాకైతే డాలర్ అవసరంలా ఆ ప్రింటింగ్ కాస్ట్లు ఇవి అవి ఉంటాయి కదా ఎక్స్పెన్సెస్ అయ్యా వాటి కొరకు సో బీ రెడీ గాడ్ బ్లెస్ యూ Thank you very much.